రోడ్డు మీదకి పోలే కదా ఆడట్టుకోండి మా పార్టీ ఆఫీస్ దగ్గర కాదు రాజకీయ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయాలని ఏమన్నా మీకు ఏమన్నా ఉత్తర్వులు ఉంటే చూపియండి. ఇప్పుడు ర్యాలీకి పర్మిషన్ లేదు కాబట్టి మేము వచ్చి ర్యాలీ లేదు రైట్ క్వశ్చన్ ర్యాలీ చేశారు ర్యాలీ దగ్గర మా పార్టీ ఆఫీస్ దగ్గర మా పార్టీ ఆఫీస్ దగ్గర మీరు మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అవును మీరు రోడ్డు మీద ఉన్నారు మేము వస్తాం మా ఆఫీస్కి ఎట్లా వస్తారు మీరు వైసీపీ వాళ్ళు రెండు సార్లు ర్యాలీ చేశారు 24వ తేదీ మీరు మాకు తెలియదు అని అన్నారు. వైసీపీ గెజిట్ సాక్షి పత్రికలో వచ్చింది మూడు రాజధానులు ముందు అని మా సారు చంద్రబాబు నాయుడు గారు దిష్టిగుమ్మ కాల్చినారు. మేము ఓ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన దిష్టిబొమ్మ కాల్చినారు. మేము మీరు ఎందుకు అడ్డుకోలేదని మిమ్మల్ని మేము క్వశ్చన్ చేయడం వాళ్ళు రాజకీయం చేశారు. మేము ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ రాజధాని అమరావతి కొనసాగాలనేది ఎక్కువ మెజార్టీ ప్రజల అభిప్రాయం, మెజార్టీ రాజకీయ పార్టీల అభిప్రాయం. మేము రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఈరోజు రెండు రోజులు ర్యాలీలు చేసుకోవాలా చేయమని అన్నారు. శాంతియుతంగా ర్యాలీలు చేస్తాం. మీకేమన్నా మేము సంఘ విద్రోహక శక్తులు కనిపిస్తేనో లేకపోతే మా వల్ల ల్యాండ్ ప్రాబ్లం ఏదన్నా వస్తుందని మీకు కనిపిస్తే నేను నా స్వహస్తాలతో రాసిస్తాను. ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా నేను బాధ్యుణ్ణి. ఒకవేళ నేను సరిపోదంటే అందరితోనూ సంతకాలు పెట్టిస్తాను. ఏదైనా జరిగితే మేమే రెస్పాన్సిబుల్ అని. ఇప్పుడు వైసీపీ నాయకులు పర్మిషన్లు పెట్టారో లేదో మాకు తెలియదు. రెండు సార్లు ఇదే రాయదుర్గం రోడ్ల మీద వాళ్ళు బైక్ ర్యాలీ చేసినారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇష్టబొమ్మను కాల్చినారు. కానీ మీరు ప్రశాంతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళని చేసుకోవడానికి మీరు అనుమతించినారు. సంతోషమే. అధికార పార్టీ మీకుండే ఇబ్బందులు మీకుంటే మేమేం కాదనమలే. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ననే 12 గంటల లోపలే మా వాళ్ళు మీకిద్దరు మేము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఇట్లా ర్యాలీ చేసుకుంటున్నాము ఈ పలానా చోటు నుంచి పలానా చోటు వరకు. ఏముంటుందండి అంత అయితే ఒక 300-400 మోటార్ సైకిళ్ళు ఉంటాయి. అటు నుంచి అటుకు పోతాము. 1 అవర్ కూడా పట్టదు మోటార్ సైకిల్ కాబట్టి. మా ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి పోతాము. ఆయనకు నివాళులు అర్పించాడ అమరావతి కొనసాగల్లా లేకపోతే ఇది మా మండలి రద్దు ఉపసంహరించుకోవాలని 4 మాటలు మాట్లాడొస్తాం. దానివల్ల ఏం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో మీరే చెప్పండి. మీ ఆత్మకు మీరు రెస్పాన్సిబుల్ కదా. మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు చేస్తున్నది కరెక్టా? ఇప్పుడు మీరు మాకు ప్రత్యర్థులు కాదు. మా ఎనర్జీస్ లేకపోతే మా శక్తినంతా మీతో పోరాటం చేయడానికి మాకు సరిపోతే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కండి. మా భావ ప్రకటన స్వేచ్ఛ కానీ రాజకీయ పార్టీలు ప్రశాంతంగా వాళ్ళ కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకునే హక్కు స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది, రాజకీయ పార్టీ నాయకుడికి కార్యకర్తకు ఉంటుంది. దానికి మించి మేమేమన్నా చేస్తున్నాము. మా వల్ల ఏదన్నా ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చిందా మీకు కానీ లేకపోతే ఈ రాయదుర్గం ప్రజలకు కానీ ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చిందా? ఎప్పుడు రాలేదు కదా. ఎందుకు ప్రతిసారి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు? ఇప్పుడు మమ్మల్ని మొన్న మీరున్నారు రమణారెడ్డి గారు మమ్మల్ని ఆడ లాక్ చేస్తే 2 రోజుల తర్వాత అదే కళ్యాణ మండపంలో కాపు రామచంద్ర రెడ్డి పోయి మీటింగ్ పెట్టారు. ఇప్పుడు అంటే పోలీసులను అడ్డు పెట్టుకొని మా మీద ఏదో పై చేయి సాధించినామనే ఒక భావన ఒక సంకేతము వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలనే ఒక రాజకీయ కుట్రలో మీరు కూడా పావులు కావద్దండి. దయచేసి
మా పోరాటం పోలీసులతో కాదు, లేకపోతే మీరు మాకు ప్రత్యర్థుల శత్రువుల కాదు, మీరు ఒక వ్యవస్థకి ప్రతినిధులు. మీ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. పర్మిషన్ పర్మిషన్ గురించి ఇవ్వడం మీరు ఇంకా ఇచ్చారా రాసి.